అంతే. అంటే తెలుగుదేశం గంట మాట్లాడితే, జనసేనకి పావు గంటిస్తే వైసీపీకి 5 నిమిషాలే వస్తుంది. మళ్ళీ బీజేపీ తర్వాత 11 కాబట్టి బీజేపీకి మళ్ళీ 4 నిమిషాలు అంతే. అంటే ముందు వెనక రెండు సార్లు డబల్ అవుతాయి. అంటే ఫస్ట్ తిడతారు తెలుగుదేశం, తిడతది జనసేన, తిడతది వైసీపీ, ఆన్సర్ ఇచ్చుకుంటుంది, మళ్ళీ బీజేపీ తిడతారు. అవును, ఇది ఓ ప్రొఫార్మా నడుస్తుంది అనమాట. అంటే వీళ్ళు అడుగుతున్న చట్టం ప్రకారం మాట్లాడుకుంటే సాలరీస్ అంటే పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే అవేమి మనకి తీసుకున్నంతసేపు ప్రతిపక్ష హోదాలే ఉన్నట్టు కదా, డిస్క్వాలిఫై అవ్వలేనప్పుడు హోదా ఎందుకు ఇవ్వరు, ఆ యాక్ట్ ప్రకారం వీళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు. అది పెన్షన్స్, సాలరీస్ కి సంబంధించి జీతాలు, వాళ్ళకి ఎమ్మెల్యేలకు ఇచ్చే జీతాలు. దాంట్లో అసలు ఎవరు అపోజిషన్ అని ఎందుకు రాస్తారంట? అపోజిషన్ ఎవరనేది గుర్తించేది స్పీకర్ అంతే. అంతే తప్పించి పెన్షన్లు సాలరీస్ అన్నటువంటిది ఓ రొటీన్ ప్రొసీజర్. జీతం ఎవరికి ఇవ్వాలి, అపోజిషన్ స్థాయి జీతం ఎవరికి ఇవ్వాలి, అపోజిషన్ లీడర్కి ఇవ్వాలి, అదే ఇప్పుడు ఆ స్థాయి అది స్పీకర్ డెసిషన్ తీసుకుంటాడు. అంతేగాని ఉద్యోగ సర్ప ఏం డెసిషన్ తీసుకోడు కదా సెక్రటరీ. అదే కదా, ఇది సెక్రటరీతో సంబంధించిన వారు జీతాలు చెల్లించి అంతే. అవును,